ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థల్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారో ఈ రోజు కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ గాని అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ బీసీ ఎస్సీ మైనారిటీ అన్ని కార్పొరేషన్ ని కూడా నిర్వీర్యం చేయడమే కాకుండా అన్ని కులాలకు కార్పొరేషన్ ని పెట్టి ఆ కులాల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి ఎన్నికల ముందు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక ఈ 14 నెలల కాలంలో ఒక్క కులానికి కూడా ఏ కార్పొరేషన్ పెట్టకుండా ఉన్నటువంటి కాపు కార్పొరేషన్ మూతబడి టైపిస్టులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి రెంటులు కూడా కట్టలేని పరిస్థితి కాపు కార్పొరేషన్ ని ఒక పోస్ట్ భవనంగా కాపు కార్పొరేషన్ ని మార్చేశారు అంతే కాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ ఈ రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల చరిత్రలో బ్రాహ్మణులకి కార్పొరేషన్ పెట్టింది చంద్రబాబు కాపులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు గత ప్రభుత్వం కొన్ని వేల మంది బ్రాహ్మణ కార్పొరేషన్ లో చదువుకునే పిల్లలు ఎలిమెంటరీ చదువుకుంటే 5000 రూపాయలు ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళకి 15000 రూపాయలు ఇంజనీరింగ్ చదువుకుంటే 20000 రూపాయలు అలాగే డిగ్రీ చదువుకునే వాళ్ళకి 20000 రూపాయలు విదేశాలలో చదువుకునే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఈ విధంగా చదువుకునే బ్రాహ్మణులందరికీ విద్యార్థులందరికీ గతంలో మేము అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకి స్కాలర్‌షిప్లు విద్యా విద్య కోసం చదువు కోసం డబ్బులు ఇచ్చాం దాన్ని ఈ రోజు ఈ అధికారంలోకి వచ్చాక ఇంతవరకు ఈ 14 నెలల కాలంలో ఏ బ్రాహ్మణ విద్యార్థి కూడా ఒక నయా పైసా రూపాయి కూడా ప్రభుత్వం రిలీజ్ చేయలా ఇవాళ వేల మంది బ్రాహ్మణ సామాజిక వర్గంలోని పిల్లలు చదువుకునే పిల్లలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు అగమ్యకు వచ్చినంగా తయారు ఎందుకంటే ప్రభుత్వం నిధులు ఇస్తుందని వాళ్ళందరూ స్కూల్లో గాని కాలేజీల్లో గాని అందరూ ఆశలు పెట్టుకుని కూర్చున్నారు ఇవాళ వరకు ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ విద్యార్థులకు చదువుకునే విద్యార్థులకి నిధులు మంజూరు చేయకపోవటం వల్ల ఈరోజు వాళ్ళందరికీ కూడా అగమ్యకు వచ్చిన పరిస్థితి అయింది దుర్మార్గం ఏంటంటే బ్రాహ్మణుల్లో పెన్షన్లు 2000 రూపాయలు బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి తెలుగుదేశం ప్రభుత్వం పింఛన్లు ఇచ్చింది 4 నెలల నుంచి కరోనా కష్టకాలంలో బయటికి వెళ్ళడానికి పనులు లేక పౌరహిత్యం చేసుకోలేక ఏదైనా ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోలేక కనీసం 2000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చే పింఛను చంద్రబాబు గారు ఇచ్చిన పింఛను వస్తే ఆ పింఛన్తోనే బతుకుతామంటే 4 నెలల నుంచి బ్రాహ్మణులకి పింఛన్లు ఆపేశారు స్కాలర్షిప్లు ఆపేశారు బ్రాహ్మణ పిల్లలకు విదేశీ విద్యా విధానం ఆపేశారు ఆఖరికి గరుడా స్కీమ్ ద్వారా చనిపోతే మట్టి ఖర్చుల కోసం 10000 రూపాయలు ఇచ్చేవాళ్ళం దుర్మార్గంగా ఆ పథకాన్ని కూడా లేకుండా చేశారు ఇవాళ చనిపోతే డబ్బులు లేవు చదువుకుంటానికి డబ్బులు లేవు తింటానికి పింఛన్లు ఇచ్చే పరిస్థితి డబ్బులు లేవు సొసైటీని బ్రాహ్మణ సొసైటీని నిర్వీర్యం చేసి పూర్తి స్థాయిలో దాన్ని కూడా ఆపేశారు కాపు కార్పొరేషన్లో ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది మహిళలు ఉంటే వైఎస్ఆర్ చేయూతను పెట్టి 2 లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం బీసీలకి నిధులు లేవు ఎస్సీలకు లేవు మైనార్టీలకు లేవు
అందుకనే ఇది వాళ్ళ కరోనా కష్టకాలం కరోనా కష్టకాలం 4 నెలల నుంచి పిల్లలకి ఏలా బతకాలి అర్థం కాని పరిస్థితి అలాగే ఉద్యోగస్తులు గాని వ్యాపారస్తులు గాని బయటికి వెళ్ళలేని పరిస్థితి ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా సహాయం వాళ్ళకి అందలేదు ఇలాంటి గడ్డు కాలంలో కూడా ప్రభుత్వం మొండిగా ముద్దు నిద్ర పోటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది।